पंकज। So guys, today we are going to react on Sari Leru Nikki Varu Trend Comedy Part 2. Yeah. So guys, Sari Leru Nikki Varu is a 2020 Indian Telugu language action comedy film written and directed by Anil Ravipudu. The film stars Mahesh Babu and Rashmika Mandanna along with Vijay Shanti, while Prakash Raj and Rajendra Prasad playing supporting roles. In this movie, the music has been given by Devi Shree Prasad. So guys, जो पहला वाला कॉमेडी सीन था बहुत ही अमेजिंग था, मजा आ गया था उसको देख के। जिस तरह से वो महेश बाबू देख के मतलब रिवर्स टेंशन में जा रहे थे, ब्रश करता हूं क्या एक्सप्रेशन रस्मिका का। हो सकता है ये पार्ट टू है, ये भी धमाकेदार होगा, फुल ऑन कॉमेडी। यस। सो गाइस, बिफोर स्टार्टिंग दिस वीडियो, आई वुड लाइक टू रिक्वेस्ट, इफ यू न्यू ऑन आवर चैनल, डू सब्सक्राइब एंड हिट द नोटिफिकेशन बेल। आल्सो फॉलो अस ऑन इंस्टाग्राम एंड फेसबुक। सो गाइस, लेट्स गेट स्टार्टेड। आई लव यू, नीकु अर्थमवुतुंदा? हे ఎట్లాంటి సిగ్గుందా మీకు? అసలు ఆ ముద్దులు ఒకటి ఆ చేతులు ఒకటి ఏంటి? ఆయన వయసుకు మర్యాద ఒకరా? ముద్దు పెట్టింది ఆయన కాదు నీకు. ఆ విషయం నీకు కూడా తెలుసుగా బాబు. ఒకసారి చేయిటి, ఇదిగో తాంబూలం. థ్యాంక్స్ అండి, భోజనం చేసిన తర్వాత తీసుకుంటా. అయ్యో, ఇది తినే తాంబూలం కాదు, నిశ్చయ తాంబూలం. మా చిన్నమ్మాయి. హాయ్ చెప్పవే. హాయ్ అమ్మయ్యా, పాణిగ్రహణం కూడా అయిపోయింది. బాబు, మీరిద్దరూ ఒకసారి కిటికీలోంచి బయటికి చూడండి. అక్కడ అరుంధతిని కూడా చూసేశారు. చెప్పి తల్లిని నీ చేతుల్లో పెడుతున్నాను బాబు, కడుపులో పెట్టుకుని చూసుకో. అప్పకెత్తులు కూడా అయిపోయాయి. ఏంటి బాబు, చేతిలో కిళ్ళి పెట్టి పెళ్లి చేసేస్తారా? తుప్పల్లో చూపించి అరుంధతి అంటారా? ప్రసాద్ గారు, ట్రైన్ లో పిల్లలు ఎత్తుకుపోయాలి తిరుగుతున్నారు అనుకున్నా, ఇలా పెళ్లిళ్ళు చేసే వాళ్ళు కూడా తిరుగుతున్నారండి. ప్రసాద్ గారు, మొత్తం ఫేస్ క్లోజ్అప్ లో ఫోటోలు తీసేద్దాం, నెక్స్ట్ స్టేషన్ లో అంటించేద్దాం. అంత పని చెయ్యకరా అయ్యా, మీ ఇద్దరికి నచ్చు పుడితే కృష్ణ రామ అంటూ బతికేస్తాం. రైమ్స్ చెప్పాల్సిన ఏది సార్, దీనమ్మ సీరియల్స్ ఎఫెక్ట్ అనుకుంటా. కూర్చోవే బాబు, మా పెయిన్ తెలిస్తే నువ్వు అలా మాట్లాడు. మా ఆయన ఒక నీచుడు, ముగ్గురు ఆడపిల్లల్ని కనానని నన్ను బాగా టార్చర్ పెడుతూనే ఉంటాడు. అక్కడి నుంచి నేను చెప్తాను, మేము ప్రేమించిన వాళ్ళని కాదని ఇద్దరు తత్తమ్మల్ని మాకు పెళ్లిళ్ళు చేశాడు. అక్కడి నుంచి నేను చెప్తా, నా అక్కల లైఫ్ స్పాయిల్ చేసిన కాక నన్ను కూడా ఒక వేస్ట్ ఫెలోకి ఇచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారు, నీకు అర్థమవుతుందా? అక్కడి నుంచి నేను చెప్తాను, ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలని ట్రైన్ దిగి పారిపోమన్నాను. అక్కడి నుంచి నేను చెప్తాను, ఇది ట్రైన్ దిగి పారిపోతూ నన్ను చూడగానే లవ్ లో పడింది, అది మీకు చెప్పగానే ఏదో మ్యాగీ నూడిల్స్ కలిపినట్టు 2 నిమిషాల్లో మ్యారేజ్ చేసి. ఎంత అర్థం చేసుకునే అబ్బాయి, నువ్వు చాలా లక్కీయే, బాగా కలిసిపోయే అబ్బాయి. మరి అంత కలుపుకోకండి ప్రసాద్ గారు, వీళ్ళ స్టోరీ విన్నాక నచ్చని పెళ్లి చేయటం తప్పు, దానికోసం ఫైట్ చేద్దాం. మళ్ళీ నాతో ప్రేమ పెళ్లి అంటే కుదరదు, నేను చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తాను. ఫస్ట్ అయితే ఈ పిల్ల అబ్బాయిని, తర్వాత ట్రైన్ దగ్గర లోపమైన ట్రాక్ లో పెట్టేద్దాం. సాటి సోదరికి వయసులో ఉన్న ఆడపిల్లని నీ నోటితో సోదరి అనుకు, తట్టుకోలేదు బాబు. ఏదో ఫ్లోలో అన్నానండి. ఆ వయసు వాళ్ళని కూడా ఆంటీ అని పిలువు, అండీ అని పిలువు బాబు. సరేనండి, వెళ్ళి మీ ఆయన అంతు చూద్దాం. ఇలాంటి ఆవేశం ఎవ్వరు ఎవ్వరు. బావగారు మళ్ళీ జోకర్ వచ్చింది, ఈ ఆట కూడా నాకు ఇచ్చండి. బుద్ధుందా మీకు? అసలు ముగ్గురు కూతుర జీవితాలతో ఆడుకొని కూల్గా ప్యాక్ ఆడుకుంటున్నారా? వాళ్ళు మేజర్స్, నచ్చినోడిని పెళ్లి చేసుకోవడం వాళ్ళ హక్కు. బాబు, నాకు 14 ఏళ్ళకే పెళ్లి చేసి చచ్చారు, చేతులు కాలు కొట్టేసి నోట్లో గుడ్డు కొక్కేసి. బాల్య వివాహం చేసేసుకున్నావా? నా బతుకు చెయ్యండి, అలా ఉంది. దీని గుట్టు తెలియాలంటే వాళ్ళ గుట్టు తెలియాలి. రండి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ప్రసాద్ గారు, ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది, రండి కూర్చోండి. నా బీపీ 120/8 నార్మల్గా ఉండే రోజులు. పెద్దమ్మాయి స్వేచ్ఛ, రెండో అమ్మాయి స్వతంత్ర, ఇద్దరిని డిగ్రీ కాలేజీలో జాయిన్ చేశాను. పొద్దున్న జాయిన్ చేశాను, సాయంత్రానికి స్వేచ్ఛ ఒకరిని తీసుకొచ్చి లవ్ చేస్తున్నాను. ఏంటి సాయంత్రానికి? స్వేచ్ఛ కదా బాబు. మరీ అంత స్వేచ్ఛ? పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాత్రుల్ని కనగలమా బాబు? ఉత్తరమాట. ఒకడు వచ్చాడు, ఆ తర్వాత ఇందాక నువ్వు అన్నావే మేజరు హక్కు అని, ఆటికి హుక్ అయి సరే అన్నాను. నెక్స్ట్ డే ఆడొచ్చి
బిజినెస్ పెడుతున్నాను కోటి రూపాయలకి షూరిటీ పెట్టమావా ఒక్కరోజు పరిచయానికి కోటి రూపాయలు సంతకం పెడతారండి కదా సేమ్ డౌట్ నాకు వచ్చింది స్వరాజ్యం అప్పుడు నువ్వు ఏమన్నావే కూతుర్ని ఇస్తున్నాము షూరిటీ ఇవ్వలేమా అని అప్పుడు ఏ టోన్ లో చెప్పావు కూతుర్ని ఇస్తున్నాము షూరిటీ ఇవ్వలేమా పెళ్ళాలని అర్ధాంగి సగభాగం అంటారు కదండి దీని మాట నమ్మి సంతకాలు పెట్టేశాను బిజినెస్ పెట్టాడండి పంగనామం కోటి రూపాయలతో జంపు అయితే కోటి కట్టారా కోర్టు ఖర్చులు వడ్డీతో కలిపి కోటిన్నర కట్టా ఐదు ఎకరాల పొలము సొంత ఇల్లు ఇంకా నా అది అప్పుడు వచ్చింటది దానికి హార్ట్ లో స్టెంట్ వేశారుగా ఈ దెబ్బకి రెండో అమ్మాయిని కాలేజ్ మానిపించి ఇంట్లో కూర్చోబెట్టుంటారుగా ఎగ్జాక్ట్లీ ఆడపిల్లల తండ్రులం కదా బాబు దరిద్రులు మా మీద దండయాత్రలు చేస్తూనే ఉంటారు మూడో దానికి ట్యూషన్ చెప్పడానికి మాస్టర్ని పెట్టాను పొద్దున్న అపాయింట్ చేశాను సాయంత్రానికి రెండోది ఆడికి ఐ లవ్ యూ చెప్పి తీసుకొచ్చింది ఎవరు మాస్టర్ని మళ్ళీ సాయంత్రానికి ఆడపిల్లలు ఈ మ్యాటర్లో పెద్ద టైం తీసుకోరు బాబు ట్యూషన్ చెప్పేవాడు మా అమ్మాయిని ఏం పెట్టి పోషిస్తామని అడిగాను ఈసారి బ్యాక్గ్రౌండ్ బాగా చెక్ చేశారు నెక్స్ట్ డే ఏడు వారాలు నగలు తెచ్చినా ముందు పరిచేశాడు ట్యూషన్ చెప్పేవాడు ఏడు వారాల నగలు ఎక్కడ తీసుకొస్తాడు సేమ్ డౌట్ స్వరాజ్యం వాళ్ళ అమ్మగారు నగలు అయి ఉంటాయి అప్పుడు ఏ టోన్ లో చెప్పావు మీకు అన్నిటికీ అనుమానాలే వాళ్ళ అమ్మగారు నగలు తెచ్చుంటాడు అర్ధాంగి సగభాగం అని ఎంగేజ్మెంట్ పెట్టేసి ఉంటాడు ఎగ్జాక్ట్లీ బంధువులు వస్తారు అనుకున్నాను పోలీసులు వచ్చారు పోలీసులు ఎందుకు వచ్చారండి ఆడు తెచ్చింది వాళ్ళ అమ్మగారి నగలు కాదు వీధి చివర ఉన్న అమ్మవారి నగలు దండుపాల్యం బ్యాచ్ ఇంకా నయం మీకు ఎక్కువ లేదు దాంతో పోలీసులు వారం రోజులు స్టేషన్ లో పెట్టి అదేదో డిగ్రీ అంటారు బాబు థర్డ్ డిగ్రీ అదే ఇంతకల నుంచి ఏదో మ్యాన్రస్ అనుకుని ఎక్సైట్ అయిపోయారు కదా పోలీసులు కొట్టి దెబ్బలకి ఏళ్ళు సర్టిఫికేట్ ఇప్పుడు అర్థమైందండి మీ కూతుర్ల సంటలకి కుదేలైపోయి మీ కాళ్ళ కింద చెప్పుల్లా పడి ఉండే అల్లుల్ని తెచ్చుకున్నారు వస్తాను సార్ బాగా అర్థం చేసుకున్నా వాళ్ళు ఎవరినో లవ్ చేశారు నేను ఎవరిని లవ్ చేయలేదు నచ్చనోడితో పెళ్ళాల ఎలా పాపం లాజిక్గా నచ్చినోడితో కాపురం ఎలా చేస్తారండి మంచి ప్రశ్న దీనికి మన దగ్గర యూనివర్సల్ ఆన్సర్ ఏమే నేను నీకు నచ్చానా చిచి ముగ్గురిని కంది పెద్ద అమ్మాయి నీ మొగుడంటే నీకు చిచి పెద్ద అమ్మాయి కంది రెండో అమ్మాయి నీకు చిచి ఒకరిని కంది భారతీయ వైవాహిక వ్యవస్థలో నచ్చకలా అక్కడ పెళ్లి చేస్తే చాలు ఫ్లోలో పోతా ఉంటారు హీట్ అయిన పోతున్నట్టు ఎగ్జాక్ట్లీ మీ క్లారిటీకి మీ విజన్కి మీ ఎక్స్పీరియన్స్కి టేక్ అ బౌ థాంక్యూ गाइस बहुत ही मजेदार थे ये कॉमेडी सीन था एंड इसमें जिस तरह से वो आंटी ने उनके हाथ में मतलब महेश बाबू के हाथ में से वो बिटल दिया ना एंड अपनी तरफ से शादी पक्का होने का वो दिया इन्होंने क्या इंडिकेशन मतलब उनकी तरफ से हाफ मैरिज हो चुकी थी है कि नहीं अगर आप बिटल लीफ हैंडशेक स्टार दिखा दिया मैरिज हाफ मैरिज हो गई हाफ मैरिज कंफर्म एंड इसमें वो डायलॉग था जो मतलब चारों लोग बोल रहे थे नेवर बिफोर एवर आफ्टर मजेदार और जिस तरह से वो महेश बाबू उनको सिस्टर आंटी बोले बहुत फनी लग रहा था फिर बाद में फाइनली वो जाते हैं उनके हस्बैंड से मिलते हैं और पूछते हैं मतलब इन बेटियों की शादी कैसे हुई सब बताते हैं तो पता चलता है कि ये पहली वाली के लिए एक जो लड़का था वो कुछ बिजनेस के नाम पे उनसे ठगी कर गया मतलब 1 करोड़ और उसमें ज्यादा लूट के चला गया सेकंड डॉटर की बारी आई तो जो थर्ड डॉटर है रश्मिका उनके लिए ट्यूटर रखा था तो उन्होंने ट्यूटर को प्रपोज कर दिया नेक्स्ट डे वो उनके लिए इतने केजीज गोल्ड ले आए कहां से भगवान का चुरा के टेम्पल से लेके आ गए उस केस में पुलिस ने उनको खूब इंटेरोगेट किया खूब धोया और रश्मिका की बात हुई तो किसी लूजर से क्यों उनकी शादी हो रही है तो ये तो पॉइंट है लेकिन जिस तरह से समझाते हैं वो भी अमेजिंग था फाइनली उनको समझ में आ जाता है बोलते हैं लाइक विजन क्लियर एक्सपीरियंस क्लैरिटी टिक अ बो बहुत ही मजेदार सीन लगा यार ये वाला अभी आगे का पार्ट भी है 2 पार्ट और हैं इसके जो हम रिएक्शन देंगे अच्छा So guys, this is our reaction on this video. How did you feel about it? Let us know in the comment box. So guys, we'll be back soon in our next video. Till then, bye-bye.